హాయ్ హలో ఫ్రెండ్స్ వెల్కమ్ టు మై ఛానల్ ఫ్రెండ్స్ ఇవాళ వీడియోలో థ్రెడ్ పైపింగ్ ఏ విధంగా స్టిచ్ వేసుకోవాలి అనేది అయితే చెప్తున్నానండి ఈ థ్రెడ్ పైపింగ్ వచ్చేసి మనకి ఏ డిజైన్ స్టిచ్ వేసుకోవడానికి కూడా యూజ్ అవుతుంది బిగినర్స్ అయితే స్టిచ్ చేయకుండా వీడియోని చూడండి మనకి బ్లౌజ్కి ఇనిజిబుల్ పైపింగ్ చేసుకునేటప్పుడు థ్రెడ్ పైపింగ్ చేసుకునేటప్పుడు అలాగే డ్రెస్సెస్ కావచ్చు ఫ్రాక్ కావచ్చు ఏదైనా మనం డిజైన్ వేసుకోవాలి చిన్నగా పైపింగ్ కావాలి మనకు పైపింగ్ పైపింగ్లా కావాలి అనుకున్నప్పుడు కూడా మనకి ఈ థ్రెడ్ పైపింగ్ అనేది యూజ్ అవుతుంది అందుకోసం మనం ముందు ఈ థ్రెడ్ పైపింగ్ నీట్గా స్టిచ్చింగ్ ఏ విధంగా వేసుకోవాలి అనేది అయితే తెలుసుకోవాలి అందుకోసం ఈ వీడియోలో మీకు క్లియర్గా అర్థమయ్యేటట్లయితే చెప్తున్నానండి మీరు స్కిప్ చేయకుండా వీడియోని చూడండి వీడియో నచ్చితే ప్లీజ్ ఒక లైక్ చేయండి మా ఛానల్ ఫస్ట్ టైం చూస్తే ప్లీజ్ సబ్స్క్రైబ్ చేసుకోండి కలియట్ చేయకుండా స్టిచ్చింగ్లోకి అయితే వెళ్ళిపోదాం ఫ్రెండ్స్ ముందుగా మనం స్ట్రైట్గా ఉండే ఒక క్లాత్ అయితే తీసుకోవాలి దీన్ని వీడియోలో చూస్తున్నట్లు ఈ విధంగా ఫోల్డ్ చేయాలి అప్పుడే మనకి క్రాస్ కటింగ్ అనేది చాలా కరెక్ట్గా అయితే వస్తుందండి మనం మీరు ఏ క్లాత్ తీసుకున్నా కూడా స్ట్రైట్గా ఉండేదాన్ని మనం ఈ విధంగా ఫోల్డ్ చేయాలన్నమాట ఇలా ఫోల్డ్ చేస్తే మనకి ఈ క్రాస్ అనేది కరెక్ట్గా వస్తుంది అప్పుడు మీరు స్ట్రైట్ కటింగ్తో ఎప్పుడు థ్రెడ్ పైపింగ్ని రెడీ చేసుకోకూడదండి మనం ఈ విధంగా క్రాస్ కటింగ్తో థ్రెడ్ పైపింగ్ని రెడీ చేసుకుంటే మనకి రౌండ్ నెక్ కావచ్చు స్టార్ నెక్ కావచ్చు స్క్వయర్ నెక్ మీరు ఏ డిజైన్ వేసినా కూడా మనం క్రాస్ కటింగ్ వేసుకుని ఇలా మనం క్లాత్ని కట్ చేసుకుంటే నీట్గా మనకి ఆ షేప్ అనేది తిరుగుతుంది ఒకవేళ మీరు స్ట్రైట్గా కట్ చేసుకునే పీస్ని థ్రెడ్ పైపింగ్ రెడీ చేసుకుంటే అది మీకు హ్యాండ్స్కి మాత్రమే పనికి వస్తాయండి స్ట్రైట్గా స్టిచ్ వేసుకోవడానికి డిజైన్ హ్యాండ్ మనం స్టిచ్ వేసుకోవాలి రౌండ్గా ఏమైనా డిజైన్ వేసుకోవాలి అంటే కూడా కూడా రాదు అందుకోసం మనం డిజైన్కి వచ్చేసి థ్రెడ్ పైపింగ్ అనేది ఈ విధంగా క్రాస్ కనేది తీసుకోవాలి అలాగే థ్రెడ్ పైపింగ్ తీసుకోవడానికి ఈ క్లాత్ యొక్క విడత్ వచ్చేసి ఒక వన్ ఇంచెస్ పెట్టుకుంటే సరిపోతుందండి వన్ ఇంచెస్ విడత పెట్టుకుని మనం ఈ విధంగా క్లాత్ని రెడీ చేసుకోవాలి అలాగే ఈ క్లాత్ వచ్చేసి చిన్న చిన్న ముక్కలుగా ఉంటాయి అనమాట ఈ విధంగా ఉండే వాటిని మనం జాయింట్ వేసుకోవాలి ఈ జాయింట్ కూడా మనం వేసుకునేటప్పుడు కొన్ని టిప్స్ అయితే పాటించాలండి క్రాస్ కటింగ్ అంటే మనకి ఈ విధంగా క్రాస్గా ఉంటుంది మనకి ఏ డిజైన్ అయినా స్టిచ్ వేసుకోవచ్చు అనమాట ఇప్పుడు మనకి క్లాత్ అనేది ఈ విధంగా ఉంది కదా దీన్ని మనం ఈ విధంగా క్రాస్ గా ఒక మార్క్ అయితే వేసుకోవాలండి చూడండి ఇలా క్రాస్గా ఒక మార్క్ వేసుకోవాలి ఇలా క్రాస్గా మార్క్ వేసుకుని దీన్ని కట్ చేసుకోవాలి అంటే మనకి ఒకే లెవెల్లో స్టిచ్చింగ్ పడకుండా మనం ఈ విధంగా చేసుకోవడం వలన పైపింగ్ అనేది మనకి మందంగా రాకుండా ఉబ్బెత్తుగా రాకుండా నీట్ గా వస్తుందండి జాయింటింగ్ వేసుకున్న ప్లేస్ దగ్గర కూడా కొంతమంది అయితే స్ట్రైట్గా కట్ చేసుకుని స్టిచ్చింగ్ అయితే వేసుకుంటారు కదా అలాంటి వాళ్ళకి ప్రాబ్లం వచ్చే ఛాన్స్ అయితే ఉంటుంది మనం ముందుగా ఇలా క్రాస్గా కట్ చేసుకోవాలండి ఈ విధంగా క్రాస్గా కట్ చేసుకుని వీడియోలో చూస్తున్నట్లు చూడండి మనకి ఈ విధంగా ఉంది కదా మనం క్లాత్ని జస్ట్ ఇలా ఫోల్డ్ చేసుకోవాలి ఈ విధంగా ఫోల్డ్ చేసుకుని చూడండి మనకి షేప్ అనేది ఎల్ షేప్ అయితే వస్తుంది ఈ విధంగా షేప్ వచ్చినప్పుడు ఏమవుతుందంటే మనకి స్టిచ్చింగ్ అనేది చాలా పర్ఫెక్ట్గా వస్తుంది ఎక్కడ రింకల్స్ అనేది రావు అనమాట మనకి థ్రెడ్ పైపింగ్ స్టిచ్ వేసుకున్న తర్వాత ఏదైనా బ్లౌజ్ కానీ డ్రెస్సెస్ కానీ మనం డిజైన్ వేసినప్పుడు ఎక్కడ ఉబ్బెత్తుగా రాకుండా నీట్ ఫినిషింగ్తో అయితే వస్తుంది ఈ విధంగా పెట్టుకుని మనం ఇక్కడ స్టిచ్ అయితే వేసుకోవాలి అలాగే ఇక్కడ ఖర్చు కొంచమే తీ తీసుకోవాలి ఒక పావించెస్ కన్నా తక్కువగానే ఖర్చు పెట్టుకుని మనం ఈ విధంగా స్టిచ్ వేసుకోవాలి ఇలా స్టిచ్ వేసుకున్న తర్వాత డబల్ స్టిచ్ వేసుకోవాలి అప్పుడు మనకి క్లాత్ స్టిఫ్గా ఉంటుందన్నమాట ఇలా స్టి స్టిచ్చింగ్ వేసుకోవాలి అంటే మొత్తాన్ని కూడా మనం ఇదే విధంగా జాయింట్స్ అనేది వేసుకోవాలి మనకి క్రాస్గా ఈ విధంగా కట్ చేసుకుని జాయింట్ వేసుకోవాలన్నమాట మనం ఈ విధంగా జాయింట్ వేసుకుంటాం కదా అన్నీ కూడా మనకి ఈ విధంగా ఉండేటట్టు చూసుకోవాలి ఒకటి మన వైపు ఉండి ఒకటి కింద వైపు ఉంటే మనకి థ్రెడ్ పైపింగ్ వేసుకునేటప్పుడు ఉల్టా పల్టగా వచ్చేస్తుందండి తర్వాత మనకి ఖర్చు ఉంది కదా ఈ ఖర్చుని మనం ఈ విధంగా గీచుకోవాలి ఇటువైపు ఖర్చు ఇటువైపుకి ఇటువైపు ఖర్చు ఇటువైపుకు పెట్టుకొని ఇలా మనం దీన్ని సరిపెట్టుకోవడం వలన మనకి థ్రెడ్ పైపింగ్ వేసుకునేటప్పుడు ఉబ్బెత్తుగా రాకుండా నీట్ ఫినిషింగ్తో అయితే ఉంటుంది చూడండి ఈ విధంగా మనం మొత్తాన్ని ప్రిపేర్ చేసుకోవాలి నెక్స్ట్ వచ్చేసి ఇక్కడ నాకు డబల్ ఫుట్ అయితే ఉంది కదా ఇప్పుడు నేను ఇక్కడ సింగిల్ ఫుట్ అయితే ఫిక్స్ చేసుకుంటున్నాను మీకు ఏ ఏ వైపు సింగల్ ఫుట్ ఈజీగా ఉంటుందో మీరు ఆ వైపు సింగల్ ఫుట్ని అయితే తీసుకుని ఫిట్ చేసుకోండి నా దగ్గర ఇదే ఉంది దీన్ని నేను ఫిట్ చేస్తున్నాను ఇప్పుడు మనం థ్రెడ్ని అయితే తీసుకుందాం చూడండి ఫ్రెండ్స్ థ్రెడ్ వచ్చేసి మనకి ఎంత చిన్నగా థ్రెడ్ ఉంటుందో అంత చిన్నగా మనకి పైపింగ్ అనేది వస్తుంది అందుకోసం మీరు టైలరింగ్ మెటీరియల్ తీసుకునే షాప్లో వచ్చేసి చిన్న థ్రెడ్ కావాలనే చెప్పండి బ్లౌజ్ పైపింగ్కి చిన్న థ్రెడ్ కావాలని చెప్తేనే వాళ్ళు ఇస్తారు లేకపోతే మీకు ఏ థ్రెడ్ కావాలంటే ఆ థ్రెడ్ ఇచ్చేస్తే కనుక పెద్దగా పైపింగ్ అనేది వచ్చేస్తుంది మీరు ఎంత చిన్నగా స్టిచ్ వేయాలని ట్రై చేసినా కూడా ఇక మీకు థ్రెడ్ వచ్చేసి పెద్దగా ఉంటుంది కాబట్టి పెద్దగా పైపింగ్ అనేది వచ్చేస్తుంది అప్పుడు మనకి ఏ డిజైన్ వేసుకునే అప్పుడు కూడా మనకి పైపింగ్ పెద్దగా ఉంటే డిజైన్ అనేది ఫినిషింగ్తో నీట్గా రాదు అందుకోసం మీరు చిన్నగా పైపింగ్ని తీసుకుని చూడండి వీడియోలో చూస్తున్నట్లు ఇలా పెట్టుకుని మీరు ఇక్కడ ఎర్జున స్టిచ్ వేసుకోవాలి అలాగే మనకి ఏదైతే మనం థ్రెడ్ తీసుకున్నామో అది వచ్చేసి మనకి యువతల వైపుకు ఈ విధంగా పెట్టుకోవాలి మనం మెయిన్ క్లాత్ కన్నా థ్రెడ్ని ఒక హాఫ్ ఇంచెస్ ఎక్స్ట్రాగా వదులుకుని తర్వాత మనం ఈ విధంగా పెట్టుకుని స్టిచ్ వేసుకోవాలి స్టార్టింగ్లో కొంచెం మనకి దూ వెడెల్పుగానే స్టిచ్ వేసుకున్నా కూడా పర్వాలేదండి ఎందుకంటే మనం ఈ విధంగా తీసుకోవడానికి కష్టంగా ఉంటుంది వస్తూ వస్తూ మనం థ్రెడ్ యొక్క ఎర్జున అయితే స్టిచ్ వేసుకోవాలి మనం మన రైట్ హ్యాండ్ని ఈ విధంగా క్లాత్ని పట్టుకుని ఈ విధంగా నీట్గా పెట్టుకుని మనం ఇక్కడ స్టిచ్ వేసుకోవాలన్నమాట రెండు చేతులు మనం ఈ విధంగా యూజ్ చేయాలి చూడండి అప్పుడే మనకి అర్జును స్టిచ్చింగ్ అనేది పడుతుంది మీకు జూమ్ చేసి చూస్తున్నానండి అందుకోసం మనం ఒక చేతితో ఈ విధంగా లాగి పట్టుకోవాలి అలాగే ఇక్కడ మనం స్టిచ్చింగ్ అనేది వేసుకోవాలి అప్పుడు మనకి ఫినిషింగ్ కూడా చాలా నీట్గా వస్తుందండి మొత్తం మనం ఇదే విధంగా స్టిచ్ వేసేసుకుంటే మనకి థ్రెడ్ పైపింగ్ అనేది రెడీ అయిపోతుంది అలాగే ఇక్కడ చూడండి మనం ఖర్చుల పాయింట్ దగ్గర ఇటువైపు ఇటువైపు కరెక్ట్గా సరిపెట్టుకుంటూ ఇక్కడ స్టిచ్ అయ్యేది వేసుకోవాలి ఈ విధంగా మనం రెండు చేతులు యూజ్ చేసుకుని నీట్గా అయితే ఇక్కడ థ్రెడ్ పైపింగ్ని ప్రిపేర్ చేసుకోవాలి చాలా అంటే చాలా ఈజీ ఫ్రెండ్స్ ఈ పైపింగ్ వేయడం మీరు నేర్చుకుంటే మీరు ఏ బ్లౌజ్కైనా ఏ డ్రెస్కైనా ఏ ఫ్రాక్స్కైనా మీరు హినిజిబల్ పైపింగ్ కావచ్చు లేకపోతే థ్రెడ్ పైపింగ్ ఫినిషింగ్తో స్టిచ్ వేయగలుగుతారు బుర్తిక్ స్టైల్లో మీరు తప్పకుండా ఒకసారి అయితే ట్రై చేయండి మీకు చాలా ఈజీగా అయితే ఈ స్టిచ్చింగ్ వచ్చేస్తుంది ఫ్రెండ్స్ మా ఛానల్ కనుక ఫస్ట్ టైం చూస్తే ప్లీజ్ సబ్స్క్రైబ్ చేసుకోండి పక్కన ఉన్న బెల్లైకన్ని క్లిక్ చేయండి ఈ వీడియో కనుక మీకు నచ్చితే ప్లీజ్ ఒక లైక్ చేయడం మాత్రం మర్చిపోవద్దు ఈ విధంగా స్టిచ్ వేసుకున్న తర్వాత మీకు ఒకవేళ ఎక్స్ట్రాగా హెచ్చు తగ్గులు క్రాస్ క్రాస్గా ఏమైనా స్టిచ్ వేసినారు అని మీకు అనిపిస్తే కనుక మీరు ఇంకొక స్టిచ్ కూడా ఇక్కడ స్టిఫ్గా వేసేసుకోండి అప్పుడు మీకు ఎలాంటి రింకల్స్ రాకుండా నీట్గా అయితే రెడీ అయిపోతుంది అలాగే ఇక్కడ ఒక పావు ఇంచెస్ కన్నా ఎక్స్ట్రా ఖర్చు మొత్తం కట్ చేసుకోవాలి మనం ఏదైతే థ్రెడ్ పైపింగ్ రెడీ చేసుకున్నామో దానికన్నా థ్రెడ్ వచ్చేసి వన్ ఇంచెస్ ఈ విధంగా ఎక్స్ట్రాగా వదులుకోవాలండి అప్పుడే మనకి థ్రెడ్ అనేది ఊడిపోకుండా నీట్ ఫిట్టింగ్తో అయితే ఉంటుంది సేమ్ ఈ పైపింగ్ తీసుకునే నేను నెక్స్ట్ వీడియోలో ఇనిజిబుల్ పైపింగ్ అయితే వేస్తాను బ్లౌజ్కి తప్పకుండా ఆ వీడియో కూడా చూడండి అప్పుడు మీకు క్లియర్గా అర్థమవుతుంది బ్లౌజ్కి మనం షోల్డర్ దగ్గర కూడా ఖర్చు కనిపించకుండా నీట్గా ఇనిజిబుల్ పైపింగ్ అయితే వేసుకోవచ్చండి తప్పకుండా నెక్స్ట్ వీడియోలో అప్లోడ్ చేస్తాను తప్పకుండా చూడండి అప్పుడు మీకు క్లియర్గా పైపింగ్ ఏ విధంగా చేసుకోవాలి అనేది తెలుస్తుంది అలాగే వీడియో నచ్చితే ప్లీజ్ ఒక లైక్ చేయండి థ్యాంక్ యూ ఫర్ వాచింగ్